ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు. గ్రూప్ 1 సహా అన్ని ఉద్యోగాలకు వర్తింపు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. రాష్ట్రవ్యాప్తంగా 36 లక్షల మంది నిరుద్యోగుల ఆవేదన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగడుగున నిరసనలు మరి వస్తున్నప్పటికీ కూడా స్పందించలేనటువంటి ఈ యొక్క ప్రభుత్వం గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో భాగంగా 2,30,000 ఉద్యోగాల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా భర్తీ చేస్తామని మాటిచ్చున్నారు. మరి ఈ మధ్య విడుదల చేసినటువంటి ఈ యొక్క వార్షిక క్యాలెండర్ ప్రకారం 10,143 ఉద్యోగాలు మాత్రమే ప్రకటించారు. దానికి ముందు మరి ఏదైతే నీలం సాహ్ని గారు 24,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, మరి డిఎస్సి కలిపితే 50,000 ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తామని ఆమె గతంలో ప్రకటించారు. అది కూడా పూర్తిగా తృంగం చుక్కారు. ఆవిడిచ్చినటువంటి డేటా ప్రకారం మరి గ్రూప్ 1 చూస్తే 93 ఉద్యోగాలు, గ్రూప్ 2 చూస్తే 814 ఉద్యోగాలు, అదేవిధంగా 7,740 ఖాళీలతోటి మరి పోలీస్ శాఖలో ఖాళీలు ఉన్నట్లుగా తెలియజేస్తూ మరి ఇంజనీరింగ్ విభాగానికి 7,768 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. అదే ఇంజనీరింగ్ విభాగంలో పోలీస్ శాఖలో మరొక 70 ఖాళీలు ఉన్నట్లుగా చెప్పారు. మరి గ్రూప్ 3 చూసినట్లే అయితే 339 ఖాళీలు, అదేవిధంగా గ్రూప్ 4 చూస్తే 639 ఖాళీలు, దానికి మరో 44 ఖాళీలు. మరి గ్రూప్ 4లో పోలీస్ శాఖలోని 238 ఖాళీలు, గ్రూప్ 4లో డిఎస్సిలోని ఖాళీలు ఉన్నట్లుగా చూపించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం మరి ప్రతి ఏటా ఒక మెగా డిఎస్సి తీస్తామన్నారు, ఒక్క ఉద్యోగం కూడా డిఎస్సిలకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంతేకాకుండా మరి ప్రతి ఏటా మేము 6,500 పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి మరి పోలీస్ అమరవీరుల దినోత్సవంలో 2020న మరి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు తెలియజేశారు. ఈరోజు 450 ఉద్యోగాలు మాత్రమే ప్రకటించారు. అంతేకాకుండా గ్రూప్ 1, 2 కలిపి 36 ఉద్యోగాలకే పరిమితం చేశారు. మరి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డిఎస్సి పోలీస్ శాఖ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తప్పించి మరి ఏ ఉద్యోగాలకి ఎక్కువగా ప్రిపేర్ అయినటువంటి పరిస్థితులు లేవు. ఆ ఉద్యోగ ఖాళీల సంఖ్య చాలా తక్కువ అవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి దిగుతున్నారు. అంతేకాకుండా మరి మహిళా సహాయ కార్యదర్శులుగా ఉన్నటువంటి ఈ యొక్క సచివాలయ మహిళల్ని తీసుకుని వెళ్ళి జీవో నెంబర్ 59 ప్రకారం డైరెక్ట్గా పోలీస్ రిక్రూట్మెంట్ ఒక ఫిజికల్ టెస్ట్ కానీ హైట్ వెయిట్ మెజర్మెంట్ కానీ వయో పరిమితి నిబంధనలు కానీ పోలీసులకు అనుగుణంగా ఏదీ లేదు. మరి వాళ్ళకి ఏ రకమైన ఫిట్నెస్ లేకుండా మరి వారు ఏ రకంగా ప్రజల్ని రక్షిస్తారని చెప్పి మరి మిగతా ఉన్నటువంటి పోలీస్ ఆస్పిరెంట్స్ తెల్లవారు 5 గంటలైతే మరి ఈ యొక్క గ్రౌండ్లోని వ్యాయామ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి జనరల్ పోలీసు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దీనిపై న్యాయపరమైనటువంటి సమస్యలు కూడా త్వరలో ఉంటాయని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మరి వాళ్ళకి చూస్తే అతి ఎక్కువ గరిష్ట వయసు 29 సంవత్సరాలు మాత్రమే ఉంది. మరి యొక్క సచివాలయ మహిళా సహాయ కార్యదర్శులు 47 సంవత్సరాల వరకు వయోపరిమితి పొంది ఉన్నారు కదా. మరి మా సంగతి ఏంటి, కనీసం మాకు 6,500 ఉద్యోగాలు ఏవైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా పోలీసులో రిక్రూట్ చేస్తారన్నారో అవన్నీ తక్షణమే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ తోటి ఈరోజు పోలీస్ శాఖ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయ్యా పుట్టుకోకలు చెట్టుకోకలు చదువుకుంటూ మరి యొక్క వయోపరిమితి కోల్పోతున్నప్పటికీ కూడా మీ మీద ఎన్నో ఆశలతోటి మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి ఈ యొక్క నిరుద్యోగులకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఏపీపీఎస్సీలోని 47 సంవత్సరాలకు ఉద్యోగ వయోపరిమితి పెంచమని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా గ్రూప్ 1లో డిఎస్పీ ఉద్యోగం ప్రస్తుతం వయసు 28 సంవత్సరాలు ఉంది, దాన్ని 33 సంవత్సరాలకు పెంచాలని చెప్పి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. రానున్న కేబినెట్ సమావేశంలో వీటి మీద చర్చ జరపకపోతే మరి భారీ ఎత్తున మరి నిరుద్యోగులు నిరసనలు కొనసాగిస్తారన్న విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. దయచేసి న్యాయం చేస్తారని కోరుతున్నాం. గ్రూప్ 1 పూర్తిగా చూసినట్లయితే గతంలో గ్రూప్ 2కి కూడా ఒక 2 రకాల పరీక్షలు, ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండేవి. ఆ యొక్క ప్రిలిమ్స్ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తూ ఇంటర్వ్యూలు కూడా రద్దు చేస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2కి ఒక్క మెయిన్స్ పరీక్ష మాత్రమే ఉంచడం చాలా దారుణంగా భావిస్తున్నాం. అంతేకాకుండా మరి గ్రూప్ 1కి ఇంటర్వ్యూలు కూడా పూర్తిగా రద్దు చేశారు.
మరి ఇంటర్వ్యూలు రద్దు చేసినటువంటి 150 మార్కులు దేనికి కేటాయిస్తారని చెప్పి ఈ రోజు మేము అడుగుతున్నాం పూర్తిగా ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగ భర్తీలు చేస్తే మరి ఓరల్ టెస్ట్ అనేది లేకుండా ఉద్యోగం యూపీఎస్సి కూడా ఇంతవరకు ఇవ్వట్లేదు సివిల్ సర్వీసెస్ లో లేన్ రూల్స్ మన ఏపీపీఎస్ లో ఎలాగ పెడతారని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి గ్రూప్ 1 కి గాని గ్రూప్ 2 కి గాని ఇంటర్వ్యూ విధానాన్ని కొనసాగించమని మేము అయితే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏపీ స్టేట్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అందులో ఇంతకు ముందు రిటర్న్ ద్వారా మెయిన్ ఎగ్జామ్ పెట్టి మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా తీసుకునే పద్ధతి ఉండేది తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని రెండు విధాలుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అని చెప్పి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తూ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతున్నాయో వాటికి దందాలు ఏర్పరిచే విధంగా రెండు రకాలైనటువంటి ఎగ్జామ్స్ పెట్టి విద్యార్థులకు అనవసరమైన భారం పడే అన్నెసరీ ఎక్స్పెండిచర్ పడే విధంగా ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూస్ అని మూడు రకాలుగా పెట్టి దాన్ని చర్యనిది నేను ఒక విద్యార్థిగా 1999లో నా డిగ్రీ అయిన తర్వాత 2000లో నేను ఎంబీఏ కంప్లీట్ నేను కూడా ఆ రోజుల్లో ఈ ఎగ్జామ్స్ కొని ప్రిపేర్ అవ్వడం జరిగింది అప్పుడు నాకు తెలిసి ఇది ఎంత కష్టంగా ఉండేదో అప్పట్లో రకరకాల వివిధ రకాల ఊహాగానాలు అవుతుండేవి ఇంటర్వ్యూస్లో వెళ్ళిన తర్వాత ఎంత మెయిన్స్లో మార్కులు వచ్చినా సరే ఇంటర్వ్యూస్ అయిన తర్వాత లోపల ఏదో మతలబ్ జరుగుతుంది ఏదో రకమైన జరుగుతుంది మనకి ఉద్యోగం రాదనే భావన చాలామందికి ఆ రోజు కలవడం చాలామంది చదువుకున్న విద్యార్థులు మాకు రాలేదు ఏదో జరిగింది మమ్మల్ని మోసం చేశారనేటువంటి విషయాన్ని ఆ రోజుల్లో కానీ ఇప్పుడు కానీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి నోటిఫికేషన్లో కానీ వచ్చడం జరిగింది సో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే మన సచివాలయం ఉద్యోగస్తులకు ఏ విధంగా అయితే పారదర్శకంగా ఓన్లీ మెరిట్ బేస్ మీద ఏ విధంగా తీసుకున్నారో అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 అదే గ్రూప్ 3 లేకపోతే ఏదైతే డిపార్ట్మెంట్ టెస్ట్ అవుతున్నాయో ఈ టెస్ట్ అన్నింటిలో కూడా ఇంటర్వ్యూ అనే పద్ధతి లేకుండా డైరెక్ట్ వాళ్ళకి వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ఆధారంగా విద్యార్థి కనుపరించే మెరిట్ ఆధారంగా తీసుకునేది చాలా హర్షణీయమైన విషయం దాన్ని అందరూ కూడా మనం విద్యార్థిగా చదువుకునే వాళ్ళందరూ కూడా దాన్ని హర్షించి తీసుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల ఒకరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో అందరికీ కూడా ఈ దర్శదాయకమైన విషయాన్ని మరోసారి తెలియజేసుకుంటున్నాను ప్రిపేర్ అవ్వడం అంటే అందరికీ తెలుసు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకే తెలుసు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులే చెప్తున్నారు ఇంత కష్టపడుతున్న ఎగ్జామ్స్ మార్గా మార్కులు స్కోర్ చేసి మాకు 95 96 లేకపోతే కట్ ఆఫ్ మార్క్స్ దగ్గరలో ఒక 100కి 80 కట్ ఆఫ్ మార్క్ అయితే 80 79 75 వచ్చే పరిస్థితి ఉంది కానీ ఇంటర్వ్యూ దశలో మాకంటే 60 మార్కులు వచ్చిన వాళ్ళు 55 మార్కులు వచ్చిన ఎవరైతే ఇంటర్వ్యూలో వాళ్ళు ఇచ్చేటువంటి 20 మార్క్స్ ఏదైతే ఉందో ఆ 20 మార్క్స్ 18 మార్కులు తీసుకొని మాకన్నా ముందుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయాల్సింది ఎప్పటి నుంచి డిమాండ్ ఎప్పటి నుంచి నడుస్తుంది దాన్ని ఈరోజు దాని విద్యా నిరుద్యోగులకు ఆకాంక్షకి సమర్థిస్తూ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఇంటర్వ్యూ విధానం రద్దు చేసినందుకు ఇది అందరం కూడా హర్షించిన విషయంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు ముక్క కిషోర్ కుమార్ నేను 26వ వార్డు టీడీపీ పార్టీ అధ్యక్షుడిని ఈ ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నిరుద్యోగులు ఈ మధ్యకాలంలో మీకు నిరుద్యోగులు నిరాధీక్షులు కానీ చాలా విషయాల్లో చేస్తారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు కానీ ఎన్నికల ప్రచారంలో కానీ గత ప్రభుత్వం చేయలేని విధంగా నేను చేస్తాను నిరుద్యోగులు ఎంతమంది ఉన్నా లక్షల్లో ఉన్న ప్రతి సంవత్సరం లక్షల్లో ఉద్యోగాలు తీసి వాళ్ళందరూ భర్తీ చేస్తాను మీ ఇంట్లో నేను మేనమావగా ఒక గుర్తింపు పొందుతానని చాలా ఇబ్బడి మబ్బుడిగా చాలా ప్రమాణాలు చేయడం జరిగింది కానీ అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ నమ్మి నిరుద్యోగ యువత కానీ వీళ్ళందరూ సరే గతంలో చేయలేని ముఖ్యమంత్రి విధంగా ఇతను చేస్తారని చెప్పాడు అని నమ్మి చాలామంది నిరుద్యోగులు అతను ప్రోత్సహించి ఈరోజు ముఖ్యమంత్రి చేసిన వెంటనే అతను కేవలం చదువుకున్న వాళ్ళు ప్రిపేర్ అయ్యి వయసు అయిపోతున్న ప్రిపేర్ అయిపోతున్న వాళ్ళందరినీ పట్టించుకోకుండా కేవలం తను ఒక ప్రత్యేక వ్యవస్థ నడుద్దామని వాలంటీర్ని సచివాలయాన్ని వాళ్ళ మధ్య క్రియేట్ చేసి ఇవే ఉద్యోగాలని లెక్కల్లో చూపిస్తున్నారు అలాగే గత సంవత్సరంలో 2020లో పోలీస్ ఆమన్న దాంట్లో పోలీసులకి 6500 ఉద్యోగాలు తీస్తారని పోలీసులు చెప్పారు కానీ ఈరోజు తీసిన దాంట్లో మొత్తం ఉద్యోగాల సంఖ్య చూస్తే 10143 మాత్రమే ఉన్నాయి ఇందులో కూడా గమనిస్తే ఇందులో అతను ఇచ్చిన వాలంటీర్లు కానీ ఉద్యోగాలన్నీ భర్తీ చేసుకొని కలుపుకుంటూ 10143 ఉద్యోగాలు ఇచ్చాను నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి అయితే గతంలో మీకు సపోర్ట్ చేస్తే నిరుద్యోగి అయితే ఈరోజు ఎందుకు ధర్నాలు చేస్తుంది ఎందుకు దీక్షలు చేస్తుంది అంటే కేవలం మీరు మాట తప్పారనే కదా సో దయచేసి ఇప్పటికైనా మీరు దయచేసి
వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తు అర్థం చేసుకొని వాళ్ళ వయసులు కూడా చాలా మందికి 40 సంవత్సరాలు వచ్చేస్తుంటే ఇంకా ఏంటి సార్ నాకు అర్థం కాదు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉద్యోగాలు కేవలం ఉద్యోగాల మీద ఆధారపడి ఈ రోజు ఎవరికి వెళ్ళినా గవర్నమెంట్ ఉద్యోగం ఉందని అడుగుతున్నారు సో దాని మీద వాళ్ళు డిపెండ్ అయ్యి ఉద్యోగాల కోసం అని వయసు మీద పడుతున్న పెళ్ళిళ్ళు చేసుకుంటా ఆ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యి కూర్చొని పల్లెటూరు నుంచి సిటీలోకి వచ్చి ఏదో చాలీ చాలి రూముల్లో ఉండి చాలీ చాలి తిండిని అలాగే వీళ్ళందరికీ మీరు ఏ విధంగా చేస్తారని హామీ ఇచ్చారు ఆ రోజు ఈరోజు హామీ నెరవేర్చుకోండి మీకు పదవి ఇచ్చారు కదా ముఖ్యమంత్రి పదవిని ఎందుకు ఇచ్చారు మీరు ఇచ్చిన హామీల్లో నిజాయితీ ఉంది చేస్తారు అని ఒక మాట నమ్మేక చేస్తారు కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు అట్లా ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు ఒకటి గమనించుకోండి పైని అక్కడ పల్లెటూరు నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా తిందని అన్న క్యాంటీన్లు కూడా తీశారు ఇంకా గతంలో క్యాంటీన్లు ఉన్న ఒక 5 రూపాయలు భోజనం ఉండేది అది కూడా లేదు సో ఏ విధంగా మీరు నిరుద్యోగ యువతను ఆదుకుంటున్నారు సో దయచేసి దీని మీద మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది మీరు దీన్ని దాటివేసే విధంగా మీరు ముందుకు వెళ్తే సో ఖచ్చితంగా మీరు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఏపీ చరిత్రలో ఒక ముద్ర పడతారని ఈ సందర్భంగా చెప్తుంది ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగాల కోసం ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ లేకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది చాలా శుభ పరిణామం ఈ ఇంటర్వ్యూస్ పేరు చెప్పి రకరకాలైన పైరులు వేలు చేసి నిజమైన అర్హులు కలిగిన వాళ్ళకి అవకాశాలు లేకుండా ఇచ్చే దానికంటే ఇది డైరెక్ట్గా వాళ్ళ ఎవరికైతే ఎన్ని మార్కులు వచ్చాయో దాన్ని బట్టి వాళ్ళు రాసిన ఎగ్జామ్ను బట్టి వాళ్ళకి వచ్చిన ర్యాంకులను బట్టి ఈరోజు డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ అన్నది చాలా మంచి పరిణామము ఇంతకుముందు కూడా గ్రూప్ 2 గ్రూప్ 3 అవి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా అప్పుడు రద్దు చేయడం జరిగింది ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసేసరికి వాళ్ళందరూ కూడా మళ్ళీ నిందలు వేసే విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పది మీరు చేస్తే అది న్యాయము మేము చేస్తే తప్పు అనటం అనేది అందువల్ల ఈరోజు విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మేము రాసిన ఎగ్జామ్స్కి తగ్గ ఫలితం వచ్చింది దానికి తగ్గ జాబ్స్ కూడా రేపు వస్తాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇంకా మళ్ళీ ఇంటర్వ్యూస్ అని చెప్పి దానికి పైరువేలు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు అందరూ అందువల్ల ఇది చాలా శుభ పరిణామమని మేము అందరం అంటున్నాం అంటే వాళ్ళ కోసం అంటే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తారు కదండి ఏజ్ అంటే ఏజ్ ప్రయారిటీ అనేది మరి ఉంటుంది ఆటోమేటిక్గాను నా సీనియర్స్ కూడా తప్పకుండా అక్కడ ప్రయారిటీ ఉంటుందండి లేకుండా అదేమి ఉండదు నా పేరు పాపర నేను సీనియర్ అడ్వకేట్ ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ జాయిన్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కారణం ఏంటంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అవడమే తప్ప కొత్త వాళ్ళని అక్కడ రిక్రూట్మెంట్ కాలేదు ఇవన్నీ ప్రైవేటీకరణ ఇవ్వడానికి ప్రైవేటైజేషన్ చేయడానికి వేస్తున్నటువంటి ప్లానే తప్ప ఇందులో వాస్తవం లేదు కాబట్టి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేది కంటిన్యూ చేయాలని చెప్పేసి నా అభిప్రాయం ఇక మేధోవర్గం ఎక్కడ ఉంటుందండి గ్రూప్ 1 ఎగ్జామ్స్ క్లోజ్ చేయడం వల్ల ఈ మేధోవర్గం ఎక్కడి నుంచి వస్తుంది గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ నుంచే వస్తున్నారు వాళ్ళకి పరీక్షలు కడుతున్నారు వాళ్ళు పాస్ అవుతున్నారు వాళ్ళు వస్తున్నారు ఆ విధంగా వాళ్ళ ఆఫీసులు మెయింటైన్ చేస్తున్నారు మరి దాన్ని బ్యాన్ చేస్తే వాళ్ళు ఏమవుతుంది ఈరోజు కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ లేదు కాబట్టి అది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్తే నేను అనుకుంటాను ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు గ్రూప్ 1 సహా అన్ని ఉద్యోగాలకు వర్తింపు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు గ్రూప్ 1 సహా అన్ని ఉద్యోగాలకు వర్తింపు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక నా పేరు లక్ష్మి పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శినండి
మహిళల సంబంధించింది గాని నిరుద్యోగులు గాని ఏ రంగానికి సంబంధించిన వాళ్ళ మీద ప్రభుత్వం ఏదైతే ఈ రోజు ప్రకటించిందో ఆచరణలోకి వచ్చేసరికి అవన్నీ కూడా ఏమీ అమలు కాని పరిస్థితి ఏర్పడింది అంటే ఈ మనం నిజంగా పేపర్లో చూసో లేకపోతే ప్రకటనలో చూసో నిజంగా నిరుద్యోగాలు వచ్చేస్తున్నాయి నిజంగా పేదలందరికీ ఇల్లు వచ్చేసింది నిజంగా మౌలిక వసతులన్నీ కల్పించేస్తున్నారు అని చెప్పేసి నిజంగా కొంత తెలియని వాళ్ళు అనుకోవడానికి అవకాశం ఉంది కానీ ఎవరైతే నిరుద్యోగులు అయితే ఉన్నారో ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో నిజంగా జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన ఉద్యోగాలు ఇచ్చారనే ప్రభుత్వం ఈ రోజు దాని మీద శ్వేతపత్రం ప్రకటించగలుగుతుంది ఎక్కడెక్కడ ఉద్యోగాలు లేదు పారదర్శకంగా మేమంతా కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎటువంటి సంబంధించిన వాటిలో పరపతి ఇవన్నిటి కోసం మేము లొంగిపోకుండా మేము ఇస్తాము అని చెప్పేసి అర్హత ప్రాతిపదిక మీద మేము అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు కానీ ఈ రోజు గ్రూప్ 1 కానీ ఇవన్నీ కూడా వాయిదా వేసుకోవటం మొన్నటి దాకా జరిపి తీరుతామని కొన్ని సంబంధించిప్పుడేమో వాయిదాలకు సంబంధించింది ఏదైనా కానీ ఒకటి ప్రకటించి వేరే వాళ్ళు ఎవరో చేయనివ్వటం లేదు అనే ఉద్దేశంతో పక్కన పెట్టడం అనేది ఒక విధానంగా కొనసాగుతుంది తప్ప నిజంగా ఈ రోజు జాబ్ క్యాలెండర్ లో విద్యార్థి సంఘాలు నిరుద్యోగ సంఘాలు చాలా మాట్లాడుతున్నాయి మీరు గతంలో ప్రకటించే ఉద్యోగాలన్నీ ఈ రోజు ఇస్తున్న ఉద్యోగాలన్నీ ఆల్రెడీ ఇచ్చిన వాలంటీర్ సంబంధించిన ఉద్యోగాలు కూడా ఇందులో కలుపుకొని లక్షలాది ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాట్లాడటం అనేది ఇదంతా కూడా అంకెల గారడీ తప్ప నిజంగా వాస్తవం దగ్గరికి వచ్చేసరికి ఇలా దేవతా వస్త్రాలుగా మారిపోయిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ రోజు ఇదంతా కూడా ఒక ప్రాపగాండకు ఉపయోగపడుతుంది తప్ప ఆచరణలోకి వచ్చేసరికి ఎంతమంది ఉద్యోగాలు కల్పించబడ్డాయి ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయని చెప్పి ఈ రోజు లెక్కలు కనుక గణాంకాలు కనుక తీస్తే ఇదంతా కూడా మొత్తం కూడా ఒక ప్రచార ఆర్భాటంగా కనిపిస్తుంది తప్ప ఆచరణలో కనిపించడం లేదు ఇంతకు ముందు మాత్రం వాలంటీర్ సంబంధించింది మాత్రం జరిగింది దాన్ని కూడా ఈ లెక్కలకు వేసుకోవడం అనేది సరైనది కాదు ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ప్రకటించింది ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ అర్హత ప్రాతిపదిక మీద పారదర్శకంగా ఆ ఉద్యోగాలన్నీ కూడా ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేయాలని చెప్పి కరోనా నిబంధనలు పాటిస్తూనే ప్రభుత్వం వెంటనే వీటన్నిటికి కూడా అర్హత పరీక్షలు ఇవన్నీ కూడా నిర్వహించి వెంటనే ఉద్యోగాలు కల్పించాలని కరోనా కాలంలో కుటుంబాలు నడవడం చాలా కష్టమైన కాలంలో ఈ రోజు కుటుంబాలు నడవడం అనేది ఆహారం పొందటము ఆరోగ్యం పొందటం అనేది ఈ రోజు మౌలిక హక్కు రాజ్యాంగబద్ధంగా దానికోసం ప్రభుత్వం వెంటనే ఉద్యోగ కల్పన చేయడం అనేది ప్రభుత్వ విధి ఆ విధిని వెంటనే పాటించాలి దయాదాక్షిణాలు తీస్తున్నది కాదు ఇది వరాలు కాదు వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్న సొమ్ము ఎవరు తీసుకొచ్చి పెట్టట్లేదు కాబట్టి ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తానని చెప్పి చెప్పింది దాంట్లో భాగంగా ఉపాధి కల్పించడం ఉద్యోగాలు కల్పించడం దాని విధి కాబట్టి ఆ ఇచ్చిన ఎన్నికల హామీని వీటన్నిటి నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇది కరోనా నిబంధనలు పాటిస్తూ చేయాల్సిందే కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ రోజు ఏదైతే కొంత నడుస్తుందో నిబంధనలు పాటించకపోవడం అనేది తప్పు నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా పెద్దవాళ్ళే కాబట్టి చిన్నపిల్లలు లేకపోతే అట్లాంటి వాళ్ళు కాదు కాబట్టి నిర్వహించగలిగితే ఒక వాళ్ళ జీవితకాలం నష్టపోకుండా ఉంటారు చాలా కష్టంగా ఉంది ఈరోజు జీవితాలు నడపడం అనేది అట్లా కాకుండా కొంత నిబంధనలు పాటిస్తూ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఈ మధ్యకాలంలో ఏపీపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి మౌఖిక పరీక్షని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది అంతకుముందు టీడీపీ ప్రభుత్వం హయాంలో గ్రూప్ 2 కి గ్రూప్ 3 కి కూడా మౌఖిక పరీక్షను రద్దు చేయడం జరిగింది ఈ గ్రూప్ 1 కి మౌఖిక పరీక్ష రద్దు చేయడం అనేటువంటిది చాలా హరిసెన్స్ దగ్గర నిర్ణయం అండి ఇది ఎందుకంటే రాత పరీక్షలో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి వ్యక్తులకి మౌఖిక పరీక్షలో తక్కువ మార్కులు వచ్చే నిబంధనతో అనే నెపంతో నిజంగానే మెరిట్ సాధించిన వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి కొంతమంది పెద్దవాళ్ళతోనూ అలాగే పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం కారణంగా అక్కడ అంతర్లీనంగా కొంత అన్యాయం జరుగుతుందండి ఇలా చేయటం వలన నిజంగా రాత పరీక్షలో ప్రతిభ కనబరిచినటువంటి వ్యక్తులకి వాళ్ళకి నచ్చినటువంటి డిపార్ట్మెంట్లో అత్యున్నతమైన స్థాయిని ఎంచుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఆర్డీఓ స్థాయిలో ఉద్యోగం సాధించవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే డిఎస్పి స్థాయి అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏసీటీఓ స్థాయి అలా వాళ్ళ రాత పరీక్షలో ప్రతిభ కనబరిచినటువంటి విధానికి మంచి పొజిషన్ వాళ్ళు ఎంచుకోవచ్చు వాళ్ళకి నచ్చిన డిపార్ట్మెంట్లో నచ్చిన పొజిషన్ని వాళ్ళు పొందడం జరుగుతుంది ఈ కేవలం మౌఖిక పరీక్ష ఆధారంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం వలన ఖచ్చితంగా అన్యాయానికి గురవుతున్నారని గతంలో మనకు వచ్చినటువంటి వార్తలు గతంలో జరిగినటువంటి అవకతవకలు లేకుండా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం ఖచ్చితంగా ఇది ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకి నిజంగా కష్టపడి చదివేటటువంటి విద్యార్థులకి మంచి జరిగేటటువంటి అంశమే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం హరిసెన్స్ దగ్గర నిర్ణయం అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను అంటే వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యి రాత పరీక్షలో ప్రతిభ కనబరిస్తే చాలు మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో వాళ్ళు ఉద్యోగాలను సాధించడం జరుగుతుంది నా పేరు ఎలమంచిల రాజేష్ ఈరోజు మన జగనన్న ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే ప్రతి పౌరుడికి కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని జాబ్ హోల్డర్ అవుతానని చెప్పేసి
రాత్రి పగలు కష్టపడి చదివిన ప్రయోజనం లేకుండా ఈ రోజు వైసీపీ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళకి వాలంటరీ జాబ్లని సచివాలయంలో జాబ్లని వైన్ షాప్లో జాబ్లని చెప్పేసి ఇస్తున్నారు తప్ప ఈ రోజు స్వచ్ఛందంగా చదువుకొని ఒక గవర్నమెంట్ హోల్డర్ అవుదాం గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తాను అని రాత్రి పగలు చదివిన యువకులకి ఎటువంటి జాబ్ అవకాశాలు ఇవ్వట్లేదు ఈ రోజు ఏపీపీఎస్పీ నోటిఫికేషన్ రద్దు చేయడానికి ఏ ఎటువంటి కారణం వల్ల రద్దు చేశారని ఒక్క కారణం కూడా ఈ రోజు వైజాగ్ని వేల్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు కంపల్సరీగా ఎందుకు రద్దు చేశారు అనేది మాకు మా యువత అందరికీ సమాధానం చెప్పాలి లేదంటే మా మీ అందరమే పరీక్షలకు ప్రిపేర్ అయిన మా యువకులందరమే కూడా పెద్ద ఎత్తున విజయసాయి రెడ్డి ఉంటున్న గెస్ట్ హౌస్ గాని లేదా జీవీఎంసీ ఆఫీస్ గాని ఎటువంటి ప్రభుత్వ కార్యాలయం కూడా ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మేము గతంలో ఫస్ట్ కరోనా వచ్చిన ఫస్ట్ లోని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా ప్రిపేర్ అవుతున్నాము ప్రతి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ అందరికి అన్ని ఎగ్జామ్లకు కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం గతంలో మన హోమ్ మినిస్టర్ గారు సుమారు 30,000 పోస్టులు కానిస్టేబుల్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి పోస్టులు పడతాయని అన్నారు ఇప్పుడేమో దాన్ని క్రమేపీ వేలల్లో కల్లా పోయి వందల్లోకి వచ్చింది అంటే ఇప్పుడు వేలల్లో ఉన్న పోస్టులు వందల్లోకి ఏ విధంగా వచ్చాయి అంటే వీళ్ళు మధ్యంతరంగా బ్లాక్ టికెట్లు అమ్ముకునే మాదిరిగా వీళ్ళు పోస్టులు అమ్ముకుంటున్నారో లేదో కూడా తెలియట్లేదు ఆ విధంగా మారిపోయింది ప్రభుత్వ వైపు పరిపాలన వాలంటీర్స్ ధైర్యంగా బతుకుతున్నారు చదువుకున్న వాడు మాత్రం ఎప్పుడు ఏది రద్దు అవుతుందని భయం భయంతో బిక్కు బిక్కుమనే చదువుతున్నారు తప్ప గుండెమే చేసుకొని నీ జాబ్ సంపాదిస్తానని అన్నవాడే ఎవడో కూడా లేకుండా పోయాడు ఇప్పుడు ఎంతోమంది నా సోదరులు కూడా స్వచ్ఛందంగా నా సోదరుడు ఎంబీఏ చదివి 4-5 సంవత్సరాల నుంచి ప్రతి నోటిఫికేషను పడితే జాబ్ కొడతాననే గ్యారంటీతో ఉన్నవాడు ఈరోజు బ్యాంకింగ్ కానీ ఏపీఎస్సీ ఎటువంటి నోటిఫికేషన్ పడడానికి అవకాశం లేదు అంత దౌర్జన్యంగా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది మా యువకుల పరిస్థితి ఏంటనేది మాకు పరిపూర్ణంగా ఈ విజయసాయి రెడ్డి గారు కానీ జగన్ ప్రభుత్వం కానీ మాకు కంపల్సరీగా మాకు నోటిఫికేషన్ రద్దు చేసిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మేము 100% జాబ్ని ఏదో ఒక జాబు మేము సంపాదించుకుంటామని పరిపూర్ణంగా మేము ఉన్నాము పూర్తి ధైర్యంతో ఉన్నాము మాకు కంపల్సరీగా నోటిఫికేషన్ రద్దు చేయకుండా అమలు చేస్తే మేము జాబ్ సంపాదిస్తామని ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎలాంటి నష్టాలు అంటే అన్న ఇప్పుడు ఉదాహరణకి యువత అనేవారు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ప్రభుత్వాన్ని కొలగట్టాలన్నా యువత చేతిలోనే ఉంది ఇప్పుడు యువకులందరూ ఫలానా జాబ్లో కార్యక్రమాల్లో ఉంటే ప్రభుత్వానికి యువత నుంచి ఒక రాబడి అనేది వస్తుంది అలాగా యువతకి ఎటువంటి ఉపాధి లేకుండా ఉంటే రోడ్డును పడవలసి వస్తుంది ఆ రోడ్డును పండవాళ్ళు ఇప్పుడు చైన్ స్నాకర్స్ తర్వాత చిన్న చిన్న పిక్ పాకెట్ జరగడానికి గల కారణం నిరుద్యోగ సమస్య అదే జాబ్ హోల్డర్ అయి ఉంటే అటువంటి సమస్యలు అనేది రావు కాబట్టి ఈ గ్రూప్ 1 ఏపీఎస్సీ రద్దు అనేది మాత్రం ప్రతి యువకుడి మీద పడుతుంది ఎఫెక్ట్ పడుతుందని నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు రవి మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం ఈరోజు నా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 ఇంటర్వ్యూలు అన్నింటినీ కూడా ఆపేయటం అనేది జరిగింది ఎప్పటి నుంచో గ్రూప్ 1 రాసినటువంటి అనేక మంది క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఆ జాబుల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఇది రద్దు చేయటం అనేది వాళ్ళ నిరుత్సాహాన్ని తెలియపరుస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు అప్పటి నుంచి కూడా ఇప్పటికీ సచివాలయ ఉద్యోగాల తప్ప మిగతా ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయకపోవటం మూలంగా అనేక మంది నిరుద్యోగులు ఒక ఆవేదనకి ఆందోళనకి ఆత్మహత్యలకి పాల్పడేటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడింది ఈ కరోనా సందర్భంగా ఇంకా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇంకా అధిగంటిపోవటం మూలంగా అలా తల్లిదండ్రులు సంపాదించేటువంటి వాటిలో కూడా కొరత రావడం మూలంగా వాళ్ళు ఒక ఆవేదన గురవుతున్నారు ఆత్మహత్యలు కూడా దారిసించే పరిస్థితులు వస్తున్నాయి కనుక దీన్ని గ్రూప్ 1 కానీ లేకపోతే మిగతా యొక్క ఉద్యోగాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఏ క్యాలెండర్ అయితే 10,000 ఉద్యోగాలు ఏ క్యాలెండర్ అయితే ప్రకటించిందో దాన్ని రద్దు చేసుకుని మరి 2 లక్షలు ఏదైతే ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2 లక్షల ఉద్యోగాలను ఇప్పటికైనా భర్తీ చేసి నిరుద్యోగులందరికీ ఊరటం కలిగిస్తారని చెప్పేసి మా అభిప్రాయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం నష్టాలు అంటే ఇందాక నేను చెప్పినట్టుగానే
గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఇప్పటివరకు ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది అభ్యర్థులు ఉండటం జరిగింది. అది ఇవ్వపాటం మూలంగా వాళ్ళందరూ ఒక వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోయే నుంచి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కనుక దాన్ని ఇప్పటికైనా పరిశీలించాలా, ప్రభుత్వం పునః పరిశీలించి వాళ్ళకి న్యాయం చేకూర్చాలా. ఒకవేళ రద్దు చేసింది అనేది దానికి సరైన సహేతమైన కారణాలు చెప్పి మేము ఈ కారణాల వల్ల మేము రద్దు చేస్తామని చెప్పాలి. కారణాలు చెప్పకుండా ఏకపక్షంగా మేము రద్దు చేసామని చెప్పి చెప్పడం మూలంగా ఒక అయోమయ పరిస్థితికి అభ్యర్థులందరూ కూడా వెళ్ళటం అనేది జరుగుతుంది. అయోమయ పరిస్థితి నుంచి వాళ్ళని బయటపడేయాలంటే ఒక స్పష్టమైనటువంటి నష్టమేంటి లాభేంటి అని చెప్పి గవర్నమెంట్ చెప్పాలి. మనం చెప్పటం కాదు, అది మేము ఈ కారణాల వల్ల రద్దు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పి వాళ్ళని శాంతింపజేయాలి. కానీ ఇట్లా హఠాత్తుగా నువ్వు ప్రకటించే ఎదురు చూసేటువంటి అభ్యర్థులకి హఠాత్తుగా నువ్వు ప్రకటించడం మూలంగా చాలా వాళ్ళు నిరుత్సాహానికి గురవుతున్నారు. కనుక దాన్ని పునఃపరిశీలించి ప్రభుత్వం దానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వెంకటేశ్వర, ఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఇటీవల కొంతమంది అభ్యర్థులు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూల నిర్వహణ మీద హైకోర్టుకి వెళ్ళిన వల్ల దాన్ని రద్దు చేశారు. ఇది హైకోర్టు రద్దు చేసింది ఆ ఇంటర్వ్యూలని. వాస్తవానికి ఇప్పుడు కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లో ఇంటర్వ్యూలు కూడా లేనటువంటి పరిస్థితి అనేది ఉంది. ఆ కారణంగా ఆ ఇంటర్వ్యూలు రద్దు అనేటువంటి దాన్ని మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అభ్యర్థి యొక్క వాళ్ళు ఇంతగా ఇప్పుడుదాకా ఏవైతే పరీక్షలు నిర్వహించారో ఆ పరీక్షల మీద ఆధారపడి దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకొని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ సంబంధించినటువంటి ప్రతిభని లేదా అక్కడ సంబంధించినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకి పోస్టులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అనేది ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామమే. నా పేరు నమ్మసింహాద్రి. అయితే ఈరోజు ఏపీపీఎస్పి నోటిఫికేషన్ రద్దు చేస్తూ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టకరమైన నిర్ణయం. మీరు అధికారంలో వచ్చే ముందు స్థానికులకు 75% ఉద్యోగాలు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నేటికి గడిచి 2.5 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా మీరు ఇవ్వలేదు. మీ కార్యకర్తలకు వాలంటీర్ల ద్వారా మీ కార్యకర్తలకి గౌరవ వేతనం పెట్టుకొని మీరు మీ కార్యకర్తల ద్వారా నడిపించుకున్నారు తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా మీరు ఇవ్వలేదు. అదే స్టీల్ ప్లాంట్లో కానీ ఇక్కడ మన జీవీఎంసీలో అవుట్ సోర్సింగ్లో కనీసం ఒక్క పోస్ట్ కూడా మేము ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇచ్చిన నోటిఫికేషన్ కూడా మీరు రద్దు చేసి ఈరోజు యువతతో నిరుద్యోగ యువతని రోడ్డు మీద పెట్టి మీరు ఇచ్చే పథకాలతోటి సమర్పదలు చేయాలని ఒక సంకల్పంతో మీరు ఉన్నారు. యువతకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించాలని మా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. యువతకి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించుకోవాలని పగలనక రాత్రి అనక చదువుకొని ఉన్న సమయంలో మీరు నోటిఫికేషన్ రద్దు చేసి మా యువతకి ఎన్నో ఆశల మీద ఉన్న యువతని మీరు ఆశలు అరియాసలు చేసి ఈరోజు రద్దు చేయడం చాలా దురదృష్టకరమైన అంశం. ఈరోజు దీని మీద మేము పెద్ద ఎత్తున మేము రానున్న రోజుల్లో ఉద్యమం చేసి దాన్ని మేము సాధించుకునే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు, గ్రూప్ 1 సహా అన్ని ఉద్యోగాలకు వర్తింపు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.